నమస్కారం దర్హాసే స్వాగతం శ్రీమాత్రేనమ జనవరి రెండు వేల ఇరవై రెండు రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు జనవరి రెండు వేల ఇరవై రెండు రాశి ఫలాలు ఈ మాసం మీకు అంత అనుకూలమైనదైతే కాదు మీకు పోలీసుల వల్ల వేధింపులు ఏర్పడే అవకాశం అయితే ఉంది వ్యక్తిగత విషయాల్లో మానసిక ఆందోళన అనేది విపరీతంగా అధికమవుతుంది మీ వ్యక్తిగత విషయాల్లో ఇతరుల ప్రమేయం వల్ల మీరు అనేక రకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు ఈ మాసం ధనాదాయం సామాన్యంగా ఉంటుంది ఎవరైతే వ్యాపార వృత్తి వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఆశించినంత అభివృద్ధి ఉండదు ఇక పంతొమ్మిది ఇరవై తేదీలలో మీకు యంత్ర సంబంధమైన సమస్యల వల్ల ధన వ్యయం ఏర్పడుతుందనమాట ఎవరైతే వ్యాపారం కానీ ఫ్యాక్టరీలు కానీ నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళకి యంత్ర సంబంధమైనటువంటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది ఇరవై రెండో తేదీ తదుపరి ఈ సమస్యలకి తీవ్రత అనేది తగ్గుతుంది మీ ఉద్యోగ జీవనం కూడా చాలా సామాన్యంగా సాగుతుంది పై అధికారులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగ జీవనంలో ఒత్తిడి అనేది ఉంటుందన్నమాట విపరీతమైన మానసిక ఆందోళన అయితే కలుగుతుంది ఇతరుల ప్రమేయం అనేది అధికంగా ఉండడం వల్ల మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట ఈ మాసం ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఖర్చు పెట్టండి జాయింట్ వ్యాపారం చేసే వాళ్ళ వ్యాపారంలో కూడా ఆశించినటువంటి అభివృద్ధి అయితే ఉండదు ఈ వారం మీరు విష్ణు ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి దీనివల్ల మీకు మేలు జరుగుతుంది ఇదేనండి జనవరి రెండు వేల ఇరవై రెండు తులారాశివారి రాశి ఫలాలు మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం